రామ్ చరణ్ మరియు కేరా అద్వాని కలిసి జంటగా నటించిన వినయ విధేయ రామ టీజర్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ ఆద్యంతో అద్భుతంగా సాగిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే రంగస్థలానికి ఈ సినిమాకి రామ్ చరణ్ గెటప్ మరియు లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మారిపోయింది. ఎంతలా మారిందంటే రంగస్థలంలో చిటువాడిగా చిట్టుకో పాత్రలో నటించిన రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో ఒక వండర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అన్నయ్య, ఈయన భయపెట్టమంటావా లేక చంపమంటావా? భయపెట్టడానికి అయితే 10 నిమిషాలు, చంపడానికి అయితే 15 నిమిషాలు అని రామ్ చరణ్ వాయిస్తో ఈ టీజర్ మొదలవుతుంది. ఈ టీజర్ కనుక చూసినట్లయితే ఓపెనింగ్స్ అవ్వచ్చు లేకపోతే బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. డివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్షన్ సినిమాలు అవ్వచ్చు లేదంటే యాక్షన్ బ్యాక్డ్రాప్ అనే సినిమాలు అవ్వచ్చు, ఆయన ఎంతో పర్ఫెక్ట్గా తీస్తారని చెప్పాలి. ఇంతకుముందు ఆయన తీసిన జై జానకి నాయక సినిమా అవ్వచ్చు లేకపోతే లెజెండ్ అవ్వచ్చు, అన్ని బంపర్టిక్ సినిమాస్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా హై లెవెల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తేజ్ మళ్ళీ 100 మందితో ఫైట్ చేస్తున్నాడా ఏంటా అన్నట్టుగా టీజర్ ముగింపులో కనిపించింది. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన కౌశల్ కూడా ఈ సినిమాలో ఉండడం విశేషం. ఆ కౌశల్ క్యారెక్టరైజేషన్ ఏంటనేది మనం టీజర్లో రివ్యూ చేయకపోయినా మోషన్ పోస్టర్లో బ్యాక్డ్రాప్లో కొంచెం బ్లర్తో కౌశల్ ఫోటో కనిపించడం గమనార్హం. ఓవరాల్గా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. రంగస్థలంలో ఉన్న ఆయన గెటప్కి ఒక యాక్షన్ హీరోగా ఈ సినిమాకి మారడానికి ఆయన ఎంత శ్రమించారో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇకపోతే ఓవరాల్గా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఆయన మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ ఆయన మ్యూజిక్ ఎప్పటికప్పుడు తనంతా నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఓవరాల్గా సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి సినిమాలో ఏముందా అని చూసే కన్నా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉందా లేదా అనేది ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ చూస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనుకుంటే సినిమా 50% ముందుగానే హిట్ అయిపోయినట్టు జనాలు అందరూ భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గురించి మనం మాట్లాడుకోవాలి. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్. పెండియం పరమేశ్వరం క్యారెక్టర్లో వివేక్ ఒబెరాయ్ చక్కగా ఒదిగిపోయారు. ఇంతకుముందు ఆయన రక్త చరిత్ర మరియు రక్త చరిత్ర 2 సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించడం మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో కూడా ఆయన నెగిటివ్ రోల్ చేయడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఆయన బాలీవుడ్ యాక్టర్ అయినప్పటికీ తెలుగులో విలన్గా చేయడం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. కేవలం రామ్ చరణ్ అండ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ వల్లే ఆయన విలన్గా చేయకూడదని ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఆయన క్యారెక్టరైజేషన్ అదేని చాలా పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్ మొదటిసారి ఆయన ఇంటి పేరుని స్వతహాగా వాడుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఓవరాల్గా టీజర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. మరి మూవీ ఎలా ఉండబోతుందో మనం 2019 సంక్రాంతి దాకా వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మూవీ అయితే హిట్ అవుతుంది, బట్ రిజల్ట్ ఏంటనేది మనం సంక్రాంతి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.